సార్, అశ్వగంధ చాలా మందికి, ఈవెన్ నాకు కూడా అశ్వగంధ గురించి డౌట్ ఉంది. ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళినా కానీ అశ్వగంధ అనేది బాగా ట్రెండింగ్లో వినబడుతుంది. అసలు అశ్వగంధ అంటే ఏంటి సార్? దాన్ని పెన్నేరు దుంప అని కూడా అంటారమ్మా. పెన్నేరు దుంప, పెన్నేరు దుంప అంటారు ఆయుర్వేదంలో. డొమాడోల్ గడ్డ అని కూడా కొన్ని ఏరియాల్లో అంటారమ్మా. దాన్ని ప్రపంచం అంతా వాడుతున్నారమ్మా. ఇప్పుడు కరోనా వచ్చాక ఇమ్యూనిటీ పెంచడానికి అది ఒకటే అని అనుకుంటున్నారు. ఓకే, విపరీతంగా తింటున్నారమ్మా దాన్ని. ఈవెన్ అమెరికాలో కూడా అశ్వగంధ ట్యాబ్లెట్స్ అంటే మ్యాక్సిమమ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇమ్యూన్ బూస్టర్స్ అని అమ్ముతున్నారమ్మా. అశ్వగంధ లాంటివి అనేక రకాలైన మూలికలు ఉన్నమ్మా ఆయుర్వేదంలో. అశ్వగంధ ఒకటే కాదు, తెల్ల నేల తాడి అంటారు, నల్ల నేల తాడి అంటారు, అలాగే భూచక్ర దుంప అంటారు, భూచక్ర దుంప, లేకపోతే ఇలాగా అనేక రకాలు ఉన్నాయమ్మా. అతిమధురం అది కూడా చాలా అద్భుతమైన బలమైందమ్మా. పల్లేరు కూడా చాలా బలమైంది. పల్లేరా సార్? పల్లేరు. ఇది కాడలుగా ఉంటుంది, అది నల్లేరు అనుకుంటా. అది నల్లేరమ్మా. ఓకే, పల్లేరు, ఇలాగా ఉసిరి, అనేక రకాలైన అద్భుతాలు ఉన్నమ్మా ఆయుర్వేదంలో. అందరూ అశ్వగంధ గురించి బాగా ప్రాచుర్యం పొందింది, కానీ దానికన్నా కూడా మంచిగా చేసి అనేక రకాలు ఉన్నాయి. కానీ అశ్వగంధ బాగానే పనిచేస్తుందమ్మా. పూర్వం దోళ్ళకు పెట్టేవారమ్మా, అది పశువులకి ఎక్కువ మేపేవారు. ఎద్దులు బాగా బలవడం కోసం, బలంగా ఉండి బండి లాగడం కోసం కానీ ఈ అన్నాళ్ళకి పల్లేరు, అదే అశ్వగంధ అనేది వాడేవారమ్మా. అశ్వగంధ ప్లాంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, దుంప ఒకటే కాదు. ఓకే, అశ్వగంధ పై ప్లాంట్ ఏదైతే ఉందో దాని ఆకులు అద్భుతమైన యాంటీబయాటిక్ అమ్మా. అశ్వగంధ ప్లాంట్ దాని ఆకులు అద్భుతమైన యాంటీబయాటిక్. దాన్ని పౌడర్గా చేసుకుని క్యాప్సిల్గా తీసుకుంటే అనేక రకాలైన రుగ్మతలు తగ్గుతాయండి. అంచేత అశ్వగంధ అనేది ఓన్లీ బలానికి, బలానికి ఆటోఇమ్యూన్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనేది ప్రపంచం అంతా ఒక టాక్ వచ్చేసిందమ్మా. విపరీతంగా వాడుతున్నారమ్మా అది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా? ఏముండదమ్మా, కానీ శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా శుద్ధి చేసుకోవాలంటే మీరు అశ్వగంధాన్ని పౌడర్ చేసుకుని, ఆ పౌడర్ కనుక మీరు ఎలాగ దుంపలు దొరకకపోతే పౌడర్ కొంటారు కాబట్టి, బాగా మరిగి మరిగి పాలలో వేసమ్మా అది, ఒక పేస్ట్ కింద చేసేసుకుని దాన్ని మళ్ళీ ఎండబెట్టుకుని మీరు పౌడర్ కొట్టుకుంటే ఆవుపాలు అది కూడా మామూలు పాలలో పనిచేయదాం. ఓకే, మళ్ళీ పౌడర్ కొట్టుకుని కనుక మీరు వాడుకుంటే అది ప్యూరిఫికేషన్ అవుతుందండి. లేదు దుంపలు దొరికినాయి మీకు, ఆ దుంపలను ఏం చేయాలంటే వాసన కట్టమ్మా. మన ఇడ్లీ వాసన ఎలా కట్టివారు పూర్వం అలాగా, ఒక లోతైన పాత్ర తీసుకుని దానిపైన గుడ్డ కట్టి, ఆ గుడ్డపైన ఈ కొమ్ములు వేసి, ఏవైతే రూట్స్ ఉన్నాయో అవి దానిపైన మూతేసి ఆ పాత్ర లోపల పాలు పోసి ఉంచాలమ్మా. ఉంచి సన్నని మంట మీద ఉడకబెట్టాలి, అది పొంగగండ. దాని నుంచి వచ్చే ఆవిరికి దుంప ఉడుకుతుందమ్మా. ఉడికినప్పుడు దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ప్యూరిఫై చేసుకుని తినాలమ్మా. అలా తింటే కనుక మీరు తినే అశ్వగంధ అనేది 10 times ఎక్స్ట్రా మీకు పనిచేస్తుంది. ఓకే, జనం తెలియక ఏంటంటే శుద్ధులు అనేది తెలియదమ్మా ఆయుర్వేదంలో. అన్ని ఆల్మోస్ట్ 95 అబోవ్ మూలికల్ని శుద్ధి చేయకుండా వాడకూడదు, తెలియకుండా అందరూ తినేస్తున్నారు అంతే. అది తినటం వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఏదైనా పనిచేస్తుందమ్మా, పనిచేయకపోవడం అనేది ఉండదు. ఓకే, నేను చెప్పిన విధంగా చేస్తే అది అమృతం అవుతుంది, 10 times ఎక్స్ట్రా పనిచేస్తుంది. మరి అవి టాబ్లెట్స్ కూడా ఉంటున్నాయి కదా సార్? అంతేనమ్మా, అది వాళ్ళు శుద్ధి చేశారు లేదో మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ట్యాబ్లెట్లు కింద చేస్తున్నారు, మనం వాడుతున్నాం. ఇప్పుడు త్రిఫలా పౌడర్ ఉందమ్మా, అమ్ముతున్నారు. త్రిఫలాలో దాన్ని కరకాయ, తాణికాయ, ఉసిరికాయ, అవును, ఆ మూడు కూడా పై తొక్కనే వాడాలమ్మా. కాయలు బలంగా మిల్లులో పోసేసి పౌడర్ కొట్టేసి అమ్మేస్తున్నారు, తింటున్నారు జనం. అదేవిధంగా కరకాయ, తాణికాయ అనేదాన్ని వేపించాలి, ఫ్రై చేయాలి. దాన్ని కాల్చకుండా వాడకూడదు, దాంట్లో ఒక గమ్ము ఉంటుంది, కాల్చినప్పుడే ఆ గమ్ము బ్రేక్ అవుతుందమ్మా. లేకపోతే ఆ గమ్ము మీ ఇంటెస్టైన్స్కి పట్టేసుకోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీ త్రిఫలా తినటం వల్ల. శుద్ధి చేయకుండా వాడకూడదమ్మా, వాడేస్తున్నారు అలాగా. అంచేత ఏ మందు ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే చేసిన వాళ్ళని బట్టి మందు పనిచేస్తుంది అంతే తప్ప అన్నీ పనిచేసేయాలని కూడా లేదమ్మా. ఓకే.